ఇద్దరు ఆఫీసర్స్ వచ్చారు, ఎందుకు వస్తారు సార్? ఇద్దరు ఆఫీసర్స్ వచ్చింది, కమ్యూనికేట్ చేసింది సార్ వచ్చింది, అంతకే నీకేం లేదు. ఏదైనా జరిగింది అనుకోండి, మీరు బాధ్యత వహిస్తారా? మీ వయసు రీత్యా మీ ఆరోగ్య రీత్యా మీరు ఏదైనా మీరే కూర్చుంటామంటున్నారు, ఏదైనా జరిగింది అనుకోండి ఎవరు బాధ్యత వహిస్తారు సార్? సార్ మీ వయసు జీవ వస్తుంది, జీవ కావాలి. మేము ఎలా చెప్పగలం సార్? సరళంగా చేయట్లేదు, జీవ జీవ ఇస్తే ఏ గొడవ నీకు లేదు, ఆయనకు లేదు. ఎందుకంటే అవసరం చేసుకోవచ్చు, అవసరంగా ఎలక్షన్ ముందు అవైపోతాండి. మేము కాదండి, ఇప్పుడు పోగొట్టుకోవడానికి మీరు ఇప్పుడు రఘురాదేవుడు జరిగితే మీరు భరిస్తారా చెప్పండి? నష్టపోతారు కదా. నేను కాదనట్లేదు, కాదండి, అందరూ చెప్తాం సార్, అందరూ చెప్తున్నాం సార్. ఈ వయసులో చూసి చూసి మాకు చేయడానికి అవకాశం ఉందని మీరు చెప్పండి. మీరు చెప్పండి, కథ ప్రజలు అలా మన 86 సంవత్సరాలు మీకు తెలుసు అన్ని. ఆయన మీరు కూడా ఎలా అలా చేస్తారు? మీరు చెప్పేదంతా వాస్తవం. మీరు ఆరోగ్యంగా ఉండి ఇంకొన్నాళ్ళు ఉంటే ఇంకో రకం కాదు, ఇంకో రకం చేసుకోవచ్చు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలాంటి నిర్ణయం అనేది కరెక్ట్ కాదు. నేను అన్ని రకాలుగా నేను జీవాలి. నేను చచ్చిన తర్వాత వస్తే జీవో రాకపోతే తర్వాత జీవో చచ్చినా చేస్తాడు, చచ్చినా చేస్తాడు. జరిగే అర్వం మాత్రం లంగాకి మించి అర్వం ఉంటుంది. వార్నింగ్ లంగాకి జరిగిన అర్వం కలేదు. నేను ఎప్పుడప్పుడు కమ్యూనికేట్ చేసుకోవాలి. నేను రిక్వెస్ట్ చేసింది చెప్తే మీకు మీరు అవాయిడ్ చేసుకోవాలండి. అనవసరంగా మీరు అలా చేసి నాకు ఇంకా పిలుస్తారు, అది స్పందన కాదు. రేపు మార్నింగ్ కూర్చోరా ఏమంటే జనాలు కూడా జవాబు చేయండి. మా వాళ్ళు వచ్చేవాళ్ళు ఎవరు మిమ్మల్ని డిస్టర్బ్ చేయరు, నాది బాధ్యత. ఎక్కడ లాంగ్ ఏ విధానది రావద్దు. మీరు ఈవినింగ్ రండి, మధ్యాహ్నం భోజనం కదా. ఈవినింగ్ వచ్చినప్పుడు కొంచెం తేడా వస్తారు వాళ్ళు. తేడా వచ్చిన కాకుండా నైట్ కాకుండా ఈవినింగ్ టైం ఏ ఫైవ్ వచ్చి అప్పుడు లిఫ్ట్ చేయండి. లిఫ్ట్ చేస్తే కొంచెం రెస్ట్ చేసినట్టుగా చేస్తాము, వచ్చేస్తా. మా ఆవిడ చెప్పాను, ఏం కలపడ ఏమని చెప్పాం, దర్శనం చెప్పాను, ఏ వచ్చేస్తా. అయితే హాస్పిటల్ తీసుకెళ్ళి పెట్టాలనుకో, నేను కంటిన్యూ చేస్తా. హాస్పిటల్లో కూడా నేను వాళ్ళు ఏం చేద్దాం కూడా ఆలోచన. పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే జవాబు చేస్తాను, జైల్లో పెడితే జవాబు చేయను. నేను మాత్రం అది కంటిన్యూ టిల్ డెత్. అర్థం కదా? మీరు మీరు చేయాల్సిందంటే గొడవ లేకుండా చేయాలంటే
స్టేట్ అంటే గొడవ ఇప్పటిసారి చెప్తున్నా, చేసుకోవాలంటే ముఖ్యమంత్రి గారికి చెప్పండి. ఆ జీవో ఇవ్వటం పెద్ద కష్టమైన విషయం కాదు, ఇచ్చేసామని చెప్పండి. ఇచ్చేస్తే ఏ గొడవ ఉండవు, అది నేను చెప్తాను. మీరు ఇక్కడ అనవసరంగా అలా చేసుకుంటే అప్పుడే ప్రెస్ అంతా కింద ఉన్నారు. ఇది కమ్యూనికేట్ అయిందనుకోండి, అంతా రెడీగా ఉన్నారు కమ్యూనికేట్ చేయడానికి. ఎక్కడ చూసా అలా అయిపోతుంది, ఎందుకు మీకు అదే అవసరం? ముఖ్యమంత్రి గారి కోసం మూర్ఖుడు ఇలా దానివల్ల ఇలా ఎలా పడతాడు? ఏంటి చేసేది ఏదో నేను కోఆపరేట్ చేస్తాను. ఎంతవరకు మీ పోలీసుకి ఇక్కడి నుంచి అక్కడ లిఫ్ట్ చేసేదాకా కోఆపరేట్ చేస్తాను. ఇంకా అక్కడి నుంచి ఇప్పుడు డాక్టర్ గారికి చెప్పాను, నువ్వేం చేద్దామని ఒప్పుకోలేను, ఒప్పుకోను ఒప్పుకోను ఆ జీవో వచ్చేదాకా ఒప్పుకోను, మీరు ఎక్కడికైనా ఒప్పుకోను.